గారిని ఎప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఇప్పటికి 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 కూడా ప్రజలు కేసీఆర్ గారిని ఓడించాలని అనుకోలేదు మేము ప్రజల తేజ ఓడించబడలేదు ప్రజలు ఎప్పటికి కేసీఆర్ గారిని కోరుకుంటారు ఒకసారి జనాలల్లకి వచ్చి చూడండి మేము తప్పు చేశాం అనే భావన ఈ నెల రోజులల్లనే కలిగింది ప్రతి ఒక్కరిని ఏ గుండెను కదిలించినా కూడా ఆటో డ్రైవర్ల అరణ్య రోదన మరణ వేదన కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఒక్క 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని ఆకలికి ఆకలికేకలు లేకుండా ఎప్పుడన్నా ఉన్నదా తెలంగాణలో అది 9 ఏళ్ళల్లో కేసీఆర్ కరువు కాటకాలు నీళ్ళియక కరెంటియక రైతుల ఆత్మహత్యలకు అన్నిటికి అడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలుంటే ఏం చేసినా కూడా ఆ రాజ్యాంతం చేసేటోళ్ళు కదా ఇప్పుడు అధికారంలో లేను ప్రతిపక్షంలో మా పాత్ర మేము ఎట్లా పోషిస్తామో చూడండి ఇంకా చూసుకోండి రైట్ రైట్ అందుకే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది మీలాగా మీలాగా ఉన్న వాళ్ళని గుంజుకొని పోయి ప్రతిపక్షం లేకుండా ధరణి బిల్లుని పాస్ చేసుకొని లేదు అని అంటే ఇట్లాంటి ధరణిని రద్దు చేస్తామని చెప్పిండ్రు ఇప్పుడు బంగాళాఖాతంలో చిన్న మార్పు చేర్పులు అంటున్నారు ధరణి డొల్లా అని చెప్పిండ్రు ఎలక్షన్స్ అప్పుడు మరి ఇప్పుడు చిన్న మార్పులేంది బంగాళాఖాతంలో కలుస్తామని చెప్పారు కదా మరి ఎందుకు కలుపుతలేరు నిలబెట్టి మళ్ళా డేటా ఎందుకు సేకరిస్తారు దోపిడి ఎక్క చేసే తక్క వాళ్ళకి కావాల్సిందే లొల్లి దోపిడి ఇంకోటి ఏముంటదండి పావని గారు చివరగా కాదు నిజం చెప్పాలంటే కాళేశ్వరం లోపం ఉందని కాబట్టి కూలగొట్టి కట్టరు అట్లాగే ధరణ లోపం ఉంది కాబట్టి తీసేసి కొత్త తయారు చేయరు వాట్లల్లో కరెక్షన్ చేసుకుని ప్రజలకు మాటలు ఎందుకు మాట్లాడాలి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కాళేశ్వరమే ప్రధాన అస్త్రం కాబోతుందా అంటే ఏం చెప్తారు ఒక్క సెకండ్ బీఆర్ఎస్ ఏజెండాకు తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి పార్లమెంట్ ఎలక్షన్ నేషనల్ ఏజెండా మీద నడుస్తాయి రేపు డిబేట్ కూడా ఎక్కడైనా నేషనల్ ఏజెండా మీద నడుస్తుంది అది ఎన్డీఏ వర్సెస్ యూపీఏ ఏజెండా మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుద్ది ప్రాంతీయ పార్టీల యొక్క ఎజెండా మీద పెద్ద చర్చ జరగదు కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయినాయి డెఫినెట్లీ ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్ టు ది బీఆర్ఎస్ కాబట్టి నేషనల్ అలయన్స్ ల మధ్యనే జరుగుద్ది అదే సార్ కాళేశ్వరం మరక అసెంబ్లీలో వాళ్ళకు ఇక్కడ లోకల్ ఎజెండాకి అంత ఇంపార్టెన్స్ దొరకదు రైట్ 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 సావర్ గారు ఏం చెప్తారు చివరగా పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఆరాటండి సార్ నేను కాళేశ్వరం లాంటి అవినీతులు అనేకం జరిగినాయని నేను అంటున్నా బిలీవ్ చేస్తున్నా నేను కూడా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇమ్మంటేనేమో సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు ఓకే ఒకవైపు చర్యలు తీసుకోలేదంటుంది ఇగో సెంట్రల్ నుంచి స్పెషల్ టీమ్స్ వచ్చి ఇక్కడ కాళేశ్వరంలో నాణ్యత పైన ఒక స్పెషల్ రిపోర్ట్ ఇచ్చి అస్సలు బాగాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు ఇవి రెండు కాకుండా అసలు ఇంకేం చేయాలో వాళ్ళు ఏమని చెప్తే నేను రాసుకుని రేపు మా కిషన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసి ఇది చర్య తీసుకోమని నేను అడుగుతాను ఒకటి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఒకటి యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ పార్లమెంట్ ఎన్నికల్లో
పార్లమెంటరీ ఎన్నికలు కూడా కాళేశ్వరం వాడుకుంటారా? మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ రాహుల్ గాంధీ స్వయంగా వచ్చారు, ఇది జరిగిందని చూపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అవినీతి అని, బీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్పారా? జగమ్మ తరం కూడా కాదు, మీ చంద్రబాబు, మీ చంద్రబాబు తరం కాదు, మీ ఆంధ్రజ్యోతి తరం, ఎవ్వరి తరం కూడా కాదు. బీజేపీ కనుమరుగు అనేది ఒకే ఒక్కడు ఒంటరిగా టిఆర్ఎస్ పార్టీని ప్రారంభించిండు, తెలంగాణ వేస్తానన్నాడు, చావు నోట్లో తలబెట్టిండు, తెలంగాణ తీసుకొచ్చిండు. ఎవ్వరి తరం కూడా కాదు, టిఆర్ఎస్ పార్టీని కథం చేసుడు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడకండి అట్లా. రైట్ రైట్, మీరు ఇంటర్వ్యూ కాకండి పవన్ గారు. పాపం మరి అధికార పార్టీ మొన్న దాకా మరి ఫైట్ చేశారు సుజాత. ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరు కథం చేస్తారో ఏం చేస్తారో మేల మాట్లాడుకుందాము. అప్పటిదాకా మీరు మునుగోడులో కూడా నాతో డెబేట్ లో పాల్గొన్నారు. మీ పార్టీలో నీకు అఫీషియల్ గా స్పోక్స్ పర్సన్ ఇచ్చిర్రా, లేకపోతే ఊరికేనే పిలిచిడా కూర్చోటరా? ఏం డిస్టర్బెన్స్ ఇది? నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ భారతదేశం మొత్తం అదొకటే ఉంటది. ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఆల్రెడీ ఓడిపోయి పక్కన కూర్చున్నటువంటి పార్టీలతో ఏముంటదండి? ఏముండదు కదా. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఉండదు. ముఖ్యంగా ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీలు ఉంటే ఆ ప్రాంతాలలో ఉంటది, కానీ ఓడిపోయినటువంటి ప్రాంతీయ పార్టీలకి కేంద్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభలో కూర్చోవాల్సినటువంటి ఎంపీల్ని సెలెక్టెడ్ గా ప్రజలు ఎన్నుకోబడతారు. కాబట్టి ఒకళ్ళో ఇద్దరునో ఇయ్యాలనుకుంటే కూడా ఆలోచిస్తారు కదా, వీళ్ళు తెలంగాణ పక్షాన్ని ఏం మాట్లాడగలుగుతారు, తెలంగాణకి ఏం నిధులు తీసుకురాగలుగుతారు అనేది ఆలోచన చేసి.